పన్నెండు గంటల పని జీతం తొమ్మిది వేలు గ్రామ పంచాయతీ కార్మికులతో సర్కార్ వెట్టి చాకిరీ మున్సిపల్ జీపీ కార్మికుల జీతాల్లో భారీ తేడా అది కూడా నాలుగైదు నెలలకు ఒకసారి ఇస్తున్నారు డిమాండ్ల సాధన కోసం జూన్ ఇరవై ఐదు నుంచి సమ్మె జూన్ ఐదున నా సమ్మె నోటీస్ ఇస్తామంటున్న సంఘాలంటూ ఈ సఫాయి కార్మికులకు సంబంధించి మీ కాక గారు చేసిన కొత్త దుకాణం ఏంటంటే ఈ సర్పంచ్లంతా బిల్లులు వస్తలేవని నిల్లిబెట్ కదా రోడ్ల మీదకి వచ్చారు కదా రోడ్ల మీదకి రాగానే ఏం చేసిండు సార్ వీళ్ళకు ఒక యాంటీ వర్గాన్ని తయారు చేయాలి కదా యాంటీ వర్గాన్ని తయారు చేయాలని సఫాయి కార్మికులకు వెయ్యి రూపాయలు జీతం మెలుస్తున్నా అని చెప్పిండు ఎవడు ఇయ్యాలి మరి వీళ్లకు సర్పంచ్ గది ఇయాల్సింది సర్పంచ్ బిల్లుడు గతి లేవా ఇక్కడ సారు ఇచ్చిన హామీ సర్పంచ్ నెరవేరుస్తలేడు సర్పంచ్ దుర్మార్గుడు సఫాయి కార్మికుడు అనుకోవాలి ఇప్పుడు అగో ఆ కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు రోజు పన్నెండు గంటల పని జీతం తొమ్మిది వేలు గ్రామ పంచాయతీ కార్మికులతో సర్కార్ వెట్టి చాకిరీ మున్సిపల్ జీపీ కార్మికుల జీతాల్లో భారీ తేడా అది కూడా నాలుగైదు నెలలకు ఒకసారి ఇస్తున్నారు డిమాండ్ల సాధన కోసం జూన్ ఇరవై ఐదు నుంచి సమ్మె జూన్ ఐదున సమ్మె నోటీస్ ఇస్తామంటున్న సంఘాలంటూ ఈ సఫాయి కార్మికులకు సంబంధించి మీ కాక చేసిన కొత్త దుకాణం ఏంటంటే ఈ సర్పంచ్లంతా బిల్లులు వస్తలేవని లలిపెట్టిరు కదా రోడ్ల మీదకి వచ్చి కదా రోడ్ల మీదకి రాగానే ఏం చేసిండు సార్ వీళ్ళకు ఒక యాంటీ వర్గాన్ని తయారు చేయాలి కదా యాంటీ వర్గాన్ని తయారు చేయాలని సఫాయి కార్మికులకు వెయ్యి రూపాయలు జీతం మెలుస్తున్నా అని చెప్పిండు ఎవడు ఇయ్యాలి మరి వీళ్లకు సర్పంచ్ గది ఇయ్యాల్సింది సర్పంచ్కే కే బిల్లుడు లేవా ఇక్కడ సార్ ఇచ్చిన హామీ సర్పంచ్ నెరవేరుస్తలేడు సర్పంచ్ దుర్మార్గుడు అని సఫాయి కార్మికుడు అనుకోవాలి ఇప్పుడు అగో ఆ కార్యక్రమాలు ఉంటాయి అన్నట్టు